రైతుల కష్టము చూడండి. రైతులు ఎంత కష్టపడి వరి నాటు వేసి దున్ని దానికి ఎన్నో చేసి వర్షాలు ఎక్కువ పడి తక్కువైపోయి గింజలు తక్కువ పండాయి. కానీ ఇట్లా ఎండ పోసి మనకు బియ్యము మిషన్కి తీసుకొచ్చి బియ్యం కొట్టి ఆ బియ్యం బజార్కి వేసి ఆ బజార్కి వేస్తే ఎంతోమంది అన్నాన్ని ఏం చేస్తున్నారు, సగం తినేది సగం పడేస్తూ ఉంటారు. రైతులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు, ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. కానీ రైతులకు మీకేమీ భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటారు. ఆ భూమి అయినా కూడా ఎంతగానో కష్టపడి పని చేస్తేనే మనకి ఈరోజు తినేదానికి తిండి ఉంటుంది. రైతుల గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి, ఎందుకంటే ఉద్యోగస్తులు అందరికన్నా రైతులు ఎంతో ముఖ్యము. కంపల్సరిగా ప్రతి రైతు గురించి ప్రార్థన చేయండి. పంట సరిగా రాక అప్పులు చేసుకొని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా పంటలు నష్టపోయి పురుగు పట్టి సరైన వర్షాలు లేక ఇసురు వర్షాలు ఎక్కువయ్యి పంట నష్టమైపోయింది. కానీ ప్రతి దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎకరాకు 4 పుట్లు 5 2 పుట్లు అయినాయంట, 2 పుట్లు తగ్గిపోయానంటే మందులేమి దానికి ఎరువులేమి తిండేమి ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ అన్నం నాకు నచ్చలేదని తీసుకుపోయి కాలువలో వేస్తూ ఉంటారు. ప్రతి వారికి కూడా తిండి విలువ తెలియాలి, రైతు విలువ కూడా తెలియాలి.